Hello everyone, welcome back to my channel. Ela unnarandaru? So ee roju video vachesi maa apartment lo actually mem 4th floor kada 4th floor varaki mem potluck aithe cheskuntunnam anamata. So andaru em em varieties techaru adantha nenu vlog lo aithe chupistanu. Nenu aithe requested recipe gongura chicken same last time chesinatte ade chesanu gongura chicken with veg palav rice chesanu anamata. And okay friends, ee roju mem ela spend some day and the vlog like the chupistanu. Okay friends, let's start the video. So nenaithe cooking start chesesanu 1 kg chestunnan anamata and idu vachesi veg pallav. Actually entante correct time ki power cut anamata 1 hour. So యాక్చువల్గా అప్పటికే 11 అవుతుంది. 1 అవర్ అంటే ఇంకా కష్టం అని చెప్పి మళ్ళీ లేట్ అవుతుంది లంచ్ టైం అని. ఇంకా గ్యాస్ పైనే చేస్తున్నాను వెజ్ పలావ్ కూడా. యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లో చేస్తాను అన్నమాట. అండ్ కర్రీ కూడా ఇంకా ప్యారలల్గా చేసేస్తున్నాను. యాక్చువల్గా గోంగూర చికెన్ గోంగూర గ్రైండ్ చేయాలి మిక్సీలో, బట్ పవర్ లేదు కాబట్టి నేను జస్ట్ స్మాష్ చేసి వేశాను. అయినా కూడా బాగానే ఉంది టేస్ట్. సో నేను 1 kg చికెన్కి ఒక 5-6 కట్టల గోంగూర తీసుకున్నాను అన్నమాట పెద్దవి. అండ్ మనకి ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా కావాలి కదా తింటుండే. అండ్ కొంచెం కారం అవన్నీ ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా నా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అందరైతే గ్యాదర్ అవుతున్నారు. మా ఫ్లాట్లో అంటే యాక్చువల్గా మా ఫ్లోర్లో వచ్చేసి 14 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. ప్రజెంట్ అయితే ఒక 9 ఫ్యామిలీస్ అవైలబుల్గా ఉన్నారు. సో మేము 9 ఫ్యామిలీస్ అందరం కలిసి ఒకరి ఇంట్లోనే మొత్తం అన్నీ పెట్టేసి అక్కడే లంచ్ అండ్ డిన్నర్కి కూడా అవే సరిపోయాయన్నమాట యాక్చువల్లీ. సో అక్కడ పెట్టేసాము. అంటే వీళ్ళ హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో అందరూ కంఫర్టబుల్గా ఉంటుంది ఐటమ్స్కైనా అండ్ మూవ్ అవ్వడానికైనా అని చెప్పేసి వీళ్ళింట్లోనే పెట్టేసామన్నమాట. సో అది చూడండి, ఇవన్నీ ఇంకా ఒక్కొక్కరి రెసిపీస్ అన్నమాట. యాక్చువల్గా నేను ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో రెసిపీస్ అవన్నీ చూపిద్దాము అని అనుకున్నా, బట్ డ్యూ టు పవర్ కట్ నేను ఇంకా చేయలేకపోయానమాట. అసలు ఏంటో కొంచెం ప్లాన్ చేసుకున్నాను కానీ సెట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను. అండ్ చాలా రెసిపీస్ అంటే వెజ్ వాళ్ళు ఉంటారు నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు కదా, సో నాన్ వెజ్ బిర్యానీ రైస్ బగారా రైస్ పలావ్స్ అండ్ వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ అలా ఇంకా స్వీట్స్ ఫిష్ అవన్నీ ఇంకా చూడండి. అందరము ఒక ఎంత క్వాంటిటీ అంటే ఒక మేము పిల్లలు మేమందరం కలిపి అరౌండ్ ఒక 40-50 వరకు ఉంటామన్నమాట. సో అంటే 40 మెంబర్స్ 35 అనుకుంటా 35 మెంబర్స్ వరకు ఉంటాము. సో అందుకే అందరము చేసిన క్వాంటిటీ వచ్చేసి ఒక 10-15 మెంబర్స్కి సరిపోయేంత చేసాము. సో అందుకే చాలా ఐటమ్స్ కాబట్టి నైట్ కూడా సరిపోయిందన్నమాట అందరికీ. అండ్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. అన్నీ చాలా వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే దీనివల్ల ఇలా గ్యాదరింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రిలేషన్షిప్ బాండ్ అనేది బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా అది సరదాగా ఉంటుంది హోమ్లీ టైం లాగా. సో మేము యాక్చువల్గా లాస్ట్ టైం పాట్లోకి వచ్చేసి అపార్ట్మెంట్ మొత్తం పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాము అపార్ట్మెంట్ మొత్తం అందరం కలిసి, బట్ ప్రజెంట్ అయితే మా ఫ్లోర్ వరకు అయితే మేము చేస్తున్నాం అన్నమాట. అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళే అన్నమాట మా నా ఫ్రెండ్స్ అందరూ. సో యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా అక్క తనుజ అక్క అన్నమాట వీళ్ళదే ఈ హౌస్. సో వీళ్ళింట్లోనే అందరం అయితే గ్యాదర్ అయ్యాము. కొంచెం టైం అంతా స్పెండ్ చేశాక లంచ్ అంతా అయిపోయాక అలా కూర్చొని కాసేపు పిల్లలతో సరదాగా ఎంజాయ్ అయితే చేసినాము. తర్వాత పిల్లలతోని డ్యాన్స్ కూడా చేపించామన్నమాట. సో వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అంటే ఇందులో చాలామంది డ్యాన్స్ క్లాసెస్కి కూడా వెళ్తున్నారు.
అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం ఈజీయే, బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్గనైజ్ చేయడం. ఇప్పుడు ఒకరి ఇంట్లో పెట్టామనుకోండి పాట్లకు, వాళ్ళ టేబుల్స్ తెప్పియడం కానీ అవన్నీ ఇంకా ఆర్గనైజ్డ్ వేలో చాలా బాగా అనిపించింది అన్నమాట. సో థ్యాంక్ యూ తనుషాక అండ్ వెంకట్ అన్నయ్య ఫర్ ద బ్యూటిఫుల్ రిసీవింగ్. అండ్ ఇది వచ్చేసి మా మొత్తం మేమైతే ఫోటోషూట్ అన్నమాట. సో ముందే ఇంకా లంచ్ అవ్వకముందే అందరం అయితే ఫొటోస్ దిగుతున్నాము. ఫస్ట్ గర్ల్స్ గ్యాంగ్, తర్వాత బాయ్స్ గ్యాంగ్, అలా అందరం అయితే ఫోటోషూట్ కొంచెం అయిపోయాక తర్వాత తినేసామన్నమాట. అండ్ తర్వాత పిల్లలు కూడా ఇంకా డ్యాన్స్ చేయడం అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. బాయ్స్ ఏమో క్రికెట్కి వెళ్ళారన్నమాట. వీళ్ళు యాక్చువల్గా ఎవ్రీ వీకెండ్ క్రికెట్ ఆడడానికి వెళ్తారు గ్రౌండ్కి. సో వాళ్ళు వెళ్ళారు. అండ్ మేము కూడా కాసేపు టైం పాస్ అయిపోయాక వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ డిన్నర్ కూడా ఇక్కడే చేసేసామన్నమాట. సో ఇలా జరిగిందన్నమాట మా పాట్లెక్. చూసేయండి పిల్లల డ్యాన్స్ కూడా. See it through.